హాయ్ అండి, నమస్తే. నేను మీదేవి. వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్ వచ్చేసింది కదండి, ఇంకా మనం కూరగాయల సీజన్ స్టార్ట్ అయిపోతుంది. ఈరోజు మనం వీడియోలో ఆంధ్ర స్పెషల్ మాగాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా బాగుంటుంది కదండి, మనం తప్పకుండా చేసుకుంటూ ఉంటాం. ఇది పెరుగన్నంకైనా పప్పన్నంకైనా సూపర్ కాంబినేషన్, అలాగే చపాతీకైనా దోసకైనా కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చాలా సింపుల్గా మీకు కరెక్ట్ మెజర్మెంట్స్తో ఈ మాగాయ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి ఆలస్యం చేయకుండా టేస్టీ టేస్టీగా ఈ మాగాయ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. దీనికోసం ఇలా పుల్లగా ఉండే మామిడికాయలని 1 కేజీ వరకు తీసుకుని వీటిని శుభ్రంగా వాష్ చేసి ఎక్కడ తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. ఎక్కడైనా తడి ఉంటే మనకి పచ్చడి అనేది పాడైపోతుంది. ఇప్పుడు దీని మీద చిక్కు తీసేసుకోవాలి. ఇది మొత్తం చిక్కు తీసేసుకున్న తర్వాత ఇలా ఒక చాకుని తీసుకొని వీలైనంత పల్చగా ఇలాగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఎంత థిన్ స్లైసెస్ చేసుకుంటే మనకి మాగాయ అనేది అంత త్వరగా రెడీ అవుతుంది. ఇలా మొత్తం తీసేసుకున్నాం. ఇలా మనకి ముక్కలు అయితే రెడీ అయిపోయాయి. మీకు కావాలంటే ఈ టెంకల్ని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ ఒక బేసిన్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. మనకి అన్ని ముక్కలు చూడండి, ఇలా పలుచగా ఉంటే మనకి వేరంగా ఈ పచ్చడి అనేది రెడీ అవుతుంది. వీలైనంత పలుచటి స్లైసుల్లాగా వీటిని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్లో 1/4 కప్ దాకా సాల్ట్. నేను తీసుకున్న టాటా ఉప్పు అండి, ఇందులో సాల్టీ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు కళ్ళుప్పు తీసుకున్నట్టయితే కొంచెం దాన్ని పెంచుకోవచ్చు. అయినా మనం ఇప్పుడే సాల్ట్ పూర్తిగా వేసేసుకోవాల్సిన అవసరం లేదు, కావాలంటే తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా పసుపు. వీటన్నిటికీ బాగా మిక్స్ చేసేయండి. ఇలా మొత్తం ఉప్పు పసుపు పట్టించేసిన తర్వాత దీని మీద ఒక మూతను పెట్టేసి ఒక 2 నైట్స్ వీటిని ఇలా పక్కన పెట్టేసుకోండి. 2 నైట్స్ ఇలా ఉంచేసాం కదా, ఇవి చక్కగా ఉరిపోయాయి. కొద్దిగా వాటర్ కూడా చూడండి వచ్చింది మనకి. ఇప్పుడు ఈ ముక్కల్ని కొంచెం ఇలా పిండేసి పళ్ళెల్లో వేసేసుకుందాం. ఇలా సెపరేట్ చేసేసుకున్న తర్వాత ఈ జ్యూస్ని అలాగే ఈ ముక్కల్ని కూడా జస్ట్ మంచి ఎండలో 1 రోజు పెట్టుకుంటే చాలు, అంతకంటే ఎక్కువగా ఎండబెట్టకూడదు. ఇప్పుడు వీటన్నిటిని సెపరేట్గా ఎండబెట్టేసుకోవాలి. చూడండి, 1 డే ఆరబెట్టుకున్నాం కదా, మనకి ఇలా కొంచెం ఈ జ్యూస్ అనేది దగ్గరికి అయింది. అలాగే ఈ ముక్కలు కూడా మనకు కొంచెం పొడిగా అయ్యాయి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు అంతట్లో ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం. దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇది కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లో 2 స్పూన్ల వరకు మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. ఈ మెంతులు మనకి మంచి రంగు వచ్చి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఇవి ఇలా డార్క్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ఆవాలు, ఏ స్పూన్తో అయితే మనం మెంతులు మెదక్ చేసామో అదే స్పూన్తో 1 స్పూన్ ఆవాలు యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒకసారి కలిపేయండి. ఈ వేడికి మనకు ఆవాలు అనేవి ఫ్రై అయిపోతాయి. ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ని చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని దాంట్లో 250 ml అంటే 1 కప్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఇది మనకి బాగా వేడెక్కాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, జస్ట్ 1/2 టీ స్పూన్ మెంతులు, మంచి ఫ్లేవర్ కోసం ఇంగువ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ వేడికి ఇవన్నీ మనకి ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఈ ఆయిల్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మామిడి ముక్కల్లో వేసేసుకుందాం. నేను ఇందులో వెల్లుల్లిపాయ అయితే యాడ్ చేయలేదండి, మీకు కావాలంటే నచ్చితే యాడ్ చేసుకోండి. దీంట్లో 1/2 కప్ కారం, అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న మెంతిపండు కూడా 1.5 స్పూన్ వరకు వేసేసుకొని ఇప్పుడు దీని అంతటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒకసారి సాల్ట్ని కూడా చెక్ చేసుకోండి. మనం ముందే ఊరబెట్టేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, చాలపోతే టేస్ట్ని అడ్జస్ట్ చేసేసుకోండి. అంతేనండి, ఇలా కలిపి పెట్టుకుంటే సంవత్సరం పొడవునా మనకి పప్పన్నంలోకి, పెరుగన్నంలోకి, దోశ, చపాతీలో కూడా చాలా టేస్ట్గా ఉండే మాగాయ రెడీ అయిపోయింది. ఇదైతే పర్ఫెక్ట్ కొలతలతో మీకు చెప్పాను. మీరు కూడా ఒకసారి తప్పకుండా దీన్ని ఒకసారి ట్రై చేయండి.
దీన్ని ఒకసారి మీరు ఏదైనా జాడీలోకి తీసి పెట్టుకుంటే ఒక 24 అవర్స్ వెయిట్ చేశారంటే మీరు సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది. మరి కారం మనం వేసిన మెంతిపొడి సువాసన అంతా ముక్కలకు పట్టాలి కదా. ఇప్పుడు దీన్ని జాడీలోకి తీసేసుకుందాం. అంతేనండి, ఇలా జాడీలోకి రోజువాడి వాడకానికి కొద్దిగా బౌల్లోకి తీసి పెట్టుకుంటే ఎంతో టేస్టీగా మనకి మామిడికాయతో మాగా అయితే రెడీ అయిపోయింది. పెరుగన్నంకైనా పప్పన్నంకైనా సూపర్ కాంబినేషన్. మీరు తప్పకుండా ఈ కొంతలతో ఒకసారి ట్రై చేయండి, మీకైతే తప్పకుండా నచ్చుతుంది. మరి మీ ఈ మాగా రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి రెసిపీని షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా అదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.